So, dear students, conversation between a doctor and patient. So, ikkada conversation between a doctor and patient ante entandi oka doctor mariyu patient madhya jarigetvanti sambhashana. Okay, so chusinatlayite general conversation chudandi. Patient, excuse me doctor, I have been suffering from stomach ache for the last 2 days. I have been suffering from stomach ache for the last 2 days. Ani cheppesi patient doctor tho annaru. Em ante entandi nenu rendu rojuluga kadupu noppito baadha padutunnanu ani cheppesi. Okay, so doctor annaru, how old are you, do you eat meat, mee vayasu entha, meeru maamsam teeskuntara ledha meeru maamsam tintara. Patient, sir, I am 25, I don't eat meat. So nenu 25 ella vayasu gala vaanni నేను మాంసం తినను అని దాని అర్థం. ఓకే, ఐఎమ్ 25, ఐ డోంట్ ఈట్ మీట్. ఓకే, నేను మాంసం తినను, నా వయసు 25 ఏళ్ళు. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే డాక్టర్ ఏమంటున్నారు, ప్లీజ్ లై డౌన్ ఆన్ ద కోచ్, ఐ విల్ ఎగ్జామిన్ యూ, ప్లీజ్ లూజ్ యువర్ క్లోత్స్ ఎ లిటిల్ అని చెప్పేసి అన్నారు. సో అలాగే అంటే ఇక్కడ దీనికి అర్థం ఏంటో తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ డైలాగ్ వెళ్దాం. ఓకే, సో అక్కడ ఉన్నటువంటి బెడ్ పైన పడుకోండి, నేను మిమ్మల్ని పరీక్షించి చూస్తాను. అయితే దానికి ముందు మీరు కొంచెం మీ మీ యొక్క బట్టల్ని కొంచెం వదులు చేసుకోండి అని చెప్పేసి అంటున్నాడు. ప్లీజ్ లూజ్ యువర్ క్లోత్స్ ఎ లిటిల్ అంటే కొంత వదులు చేసుకోండి అని. సో ఇక్కడ డూ యూ ఫీల్ ఎనీ పెయిన్ హియర్ అని చెప్పేసి డాక్టర్ అడుగుతున్నారు. అంటే కడుపు నొప్పి అని వచ్చారు కదా, సో టచ్ చేసి ఎగ్జామిన్ చేస్తున్నారనమాట. ఇక్కడ నొప్పిగా ఉందా, ఇక్కడ నొప్పిగా ఉందా అనే సందర్భంలో డూ యూ ఫీల్ ఎనీ పెయిన్ హియర్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో పేషెంట్ నో, అలాగే డాక్టర్ హియర్ అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఉంటే ఐడెంటిఫై అయ్యేంత వరకు డాక్టర్ అలాగే టెస్ట్ చేస్తారు. సో ఇది కామన్. ఓకే, సో ఐడెంటిఫై అయిన తర్వాత చూసినట్లయితే పేషెంట్, సార్ ఐ హ్యావ్ టు అప్లై ఫర్ ఎ లీవ్, అంటే నేను లీవ్ తీసుకోవాలా అని చెప్పేసి అడుగుతున్నారు. సో డాక్టర్ టేక్ 2 డేస్ లీవ్, 2 రోజుల లీవ్ అనేది తీసుకోండి. ఓకే, సెలవు అన్నమాట. టేక్ ఇట్ ఈజీ, బాధపడకండి. టేక్ దీస్ టాబ్లెట్స్ ఫర్ 3 డేస్, 1 ఇన్ ద మార్నింగ్ అండ్ అనదర్ ఇన్ ద నైట్ ఆఫ్టర్ మీల్స్. ఓకే, ఒకటి ఈ టాబ్లెట్స్ తీసుకోండి, మీరేం బాధపడకండి, తగ్గిపోతుందని చెప్పేసి చెప్పి అలాగే 3 రోజులకి టాబ్లెట్స్ ఇచ్చారు. ఒకటేమో ఉదయం వేసుకోండి, ఇంకొకటి రాత్రి, 2 కూడా భోజనం తర్వాత అని చెప్పేసి. ఓకే, భోజనం తర్వాత ఈ టాబ్లెట్స్ తీసుకోండి 3 డేస్కి అని చెప్పేసి డాక్టర్ ఇచ్చారు. సో ఇక్కడ పేషెంట్ ఏమంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్, గుడ్ బాయ్. సో డాక్టర్ కూడా గుడ్ బాయ్ చెప్పేశారు. సో ఇలా ఒక డాక్టర్ అలాగే పేషెంట్ మధ్య కన్వర్జేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో బాగా ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. సో చూసారు కదా స్టూడెంట్స్, ఇప్పటివరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును
మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 డివిడిస్ ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్ కేవలం 1000 రూపాయలకే 6 డివిడిల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్ లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్స్ ని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్స్ ని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kvisyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.